we are going to learn about reproduction the generating system. Already ippudaka manam 2 videos lo chusam. Previous videos lo spore formation ela jarugutundo chusam. Mari ippudu manam next video lo aa spores formation manam onuga chesi aa spores ni em cheyali మైక్రోస్కోప్ కింద ఆ స్పోర్స్ యొక్క స్ట్రక్చర్ని స్పోర్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి, మరి ఆ స్పోర్స్ని ప్రొడ్యూస్ అయ్యే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే విధానాన్ని ఈ వీడియోలో నేర్చుకుంటాం. అంతేకాదు మరి నెక్స్ట్ సెక్సువల్ రీప్రొడక్షన్ గురించి కూడా ఈ వీడియోలో నేర్చుకుంటాము. ల్యాబ్ యాక్టివిటీ to examine rhizophus or common mold under the microscope, it is best to grow on your own in a controlled environment. Rhizophus ni mano microscope dwara chudagalam, dinni own ga mano growth ayyetatlu cheyagalam. కొన్ని పరిస్థితులను కంట్రోల్ చేసి దీన్ని ఓన్గా డెవలప్ చేయగలం. యూజ్ ఏ సాఫ్ట్ బ్రెడ్ దట్ ఈజ్ ప్రిజర్వేటివ్ ఫ్రీ ఆర్ రోటీ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ సచ్ ఆస్ పొటాటోస్ ఆర్ ఆరెంజెస్. మరి వీటిని ఎలా పెంచవచ్చు రైజోపస్ అంటే సాఫ్ట్ బ్రెడ్ పైన, నిల్వ చేసిన రోటీస్ పైన, రోటెన్ ఫ్రూట్స్ రోటెన్ వెజిటేబుల్స్ పై, రోటెన్ పొటాటో రోటెన్ ఆరెంజ్ పై, కుళ్ళుతున్న ఈ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ పైన ఈ రైజోఫస్ని మనం డెవలప్ చేయవచ్చు. ఏ గుడ్ శాంపిల్ ఆఫ్ మోల్డ్ మే రిక్వైర్ 4 to 10 days టు ఫామ్ స్పోర్స్. మరి ఈ రైజోఫస్ని పెంచడానికి ఎంత టైం తీసుకుంటుందమ్మా అంటే 4 to 10 days వరకు సమయం తీసుకుంటుంది. సో బీ షూర్ టు ప్లాన్ ఎహెడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఇది ఒక ప్రాజెక్ట్ వర్క్గా తీసుకొని మనం చేయవచ్చు. ప్లీజ్ నోట్ ది షుడ్ నాట్ బీ డన్ బై దోజ్ విత్ ఎలర్జీస్ టు మోల్డ్ ఆర్ సివియర్ ఆస్తమా. దీన్ని మనం ఈ ఎక్స్పెరిమెంట్ని మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ రైజోపస్ రిలీజ్ చేసే స్పోర్స్ వల్ల ఎలర్జీకి సంబంధించిన, సివియర్ ఆస్తమాకు సంబంధించిన డిసీజెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది. రైజోఫస్ గ్రోయింగ్ ఆన్ బ్రెడ్. రైజోఫస్ని బ్రెడ్ పైన పెంచడం, మరి ఆ బ్రెడ్ పైన పెంచినప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది, వెబ్ లైక్ స్ట్రక్చర్లో కనిపిస్తుంది. కానీ మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఈ స్ట్రక్చర్లో కనిపిస్తుంది. మరి దానికి ఎజ్జుడు కలర్ని యాడ్ చేసి చూస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది. రైజోఫస్ అండర్ మైక్రోస్కోప్. రైజోఫస్ యొక్క స్ట్రక్చరు ఈ విధంగా కనిపిస్తుంది. దానికి రూట్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి, వాటిని రైజోమ్స్ అని అంటాం. దీనికి ఒక స్టాక్ కనిపిస్తుంది, దీన్ని ఏమంటాం స్పొరాంజియం స్టాక్ అని అంటాం, చిద్దబీజాశయ కాడ అని అంటాం తెలుగులో, దీన్ని స్పొరాంజియం అని అంట. స్పొరాంజియం ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా, స్పొరాంజియం. దీనిలో స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ స్పొరాంజియం భ్రస్ట్ అయినప్పుడు ఆ స్పోర్స్ సాయిల్లోనో వేస్ట్ ఫుడ్ మెటీరియల్లోనో ఫెల్ డౌన్ అయ్యి దేని ద్వారా, ఎయిర్ ద్వారా, అవి నూ రైజోఫస్గా డెవలప్ అవుతాయి.
అంటే స్పొరాంజియం బస్ట్ అయ్యి రిలీజ్ అయినవేంటి స్పోర్స్. ఆ స్పోర్స్ న్యూ ఏరియాలో ఫెల్డౌన్ అయ్యి ఫేవరబుల్ కండిషన్ ఉన్నప్పుడు న్యూ రైజోఫస్గా డెవలప్ అవుతుంది. లీవ్ ద బ్రెడ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ ఫర్ అబౌట్ ఎన్ అవర్ సో ఇట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు కంటామినెంట్స్ ఇన్ ద ఎయిర్. మరి ఈ బ్రెడ్ని కలుషితము చేసి దానిని కంటామినేట్స్ అంటే కలుషితం చేయటం, కలుషితం చేసి దానిని ఏం చేయాలి, ఆ బ్రెడ్ని 1 అవర్ వరకు లీవ్ చేయాలి, వదిలేయాలి. ప్లేస్ ద బ్రెడ్ ఇన్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్, స్ప్రింకిల్ వాటర్ ఓవర్ ఇట్ టు హ్యావ్ డంప్నెస్, దెన్ సీల్ ద బ్యాగ్ లివింగ్ సమ్ ఎయిర్ ఇన్సైడ్. ఏం చేయాలి అంటే రొట్టెను అంటే బ్రెడ్ని ఒక పాలిథిన్ సంచిలో దాన్ని ఉంచి దానిపైన వాటర్ని స్ప్రింకిల్ చేసి అది తేమను గ్రహించేటట్లు చేయాలి. అలా పాలిథిన్ బ్యాగ్లో వాటర్ని స్ప్రింక్లింగ్ చేసిన తరువాత పాలిథిన్ బ్యాగ్లో ఎయిర్ ఉండేటట్లు చేసి దానిని ఏం చేయాలి, ఎయిర్ ఉండేటట్లు చేసి దానిని దారముతో ముడేయాలి. ప్లేస్ ద బ్యాగ్ ఇన్ డార్క్ వార్మ్ ప్లేస్. ఎక్కడ పెట్టాలి దాన్ని అంటే డార్క్ వార్మ్ వెచ్చగా ఉన్న ప్లేస్లో ఉంచాలి. ఏ కిచెన్ కప్పు బోర్డ్ క్లోజ్ టు ద స్టవ్ మేబీ 1 ఆప్షన్. ఇది వార్మ్గా ఉండే ప్లేస్లో పెట్టాలి అంటే దీనికి సరైన ప్లేస్ ఏంటమ్మా అంటే స్టవ్ దగ్గర ఉన్న కబోర్డు సరైన ప్లేసు, అక్కడే వార్మ్గా ఉండే ప్లేసు. ఆర్ యువర్ కుడ్ ప్లేస్ ఇట్ నెక్స్ట్ టు ఏ విండో విత్ ఏ బౌల్ ఆర్ లిడ్ కవరింగ్ ఇట్ ఫార్మ్ ద లైట్. లేదా కిటికీ దగ్గర సంచి పైన పళ్ళెము బార్లించైనా ఉంచవచ్చు. మోల్డ్ విల్ గ్రో బెస్ట్ ఇన్ మోయిచ్ ఎన్విరాన్మెంట్. మరి అది ఎక్కువ ఈ రైజోఫస్ లేదా ఆర్ మోల్డ్ అన్నాడు, ఇది ఎక్కువ తేమ ఉన్న మోయిచ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ఇది బాగా పెరుగుతుంది. మోల్డ్ వుడ్ స్టార్ట్ గ్రోయింగ్ ఇన్ 2-3 డేస్ బట్ విల్ టేక్ ఏ వీక్ ఆర్ మోర్ టు ఫార్మ్ స్పోర్స్ డిపెండింగ్ అపాన్ ద వెదర్ కండిషన్స్. మరి 2-3 రోజుల్లో 2 ఆర్ 3 డేస్లో ఈ రైజోఫస్ అనేది గ్రోత్ కావటం స్టార్ట్ అవుతుంది. 1 ఆర్ 2 వీక్స్లో పూర్తిగా దాని కంప్లీట్గా గ్రోతింగ్ అనేది జరుగుతుంది. 1 ఆర్ 2 వీక్స్లో కంప్లీట్గా దాని గ్రోతింగ్ అనేది జరుగుతుంది. చెక్ ద పీస్ ఆఫ్ బ్రెడ్ ఎవ్రీ 5 డేస్ అండ్ యాడ్ సమ్ వాటర్ ఇఫ్ ఇట్ ఈజ్ డ్రయింగ్. మరి ప్రతి 2 రోజులకోసారో లేదా 3 రోజులకు ఒకసారో అంటే కొన్ని రోజులకి ఆ బ్రెడ్ పీస్ని పరిశీలిస్తూ చెక్ చేస్తూ ఉంటూ వాటర్ని యాడ్ చేస్తూ ఉండాలి. బ్యాగ్ను మాత్రం తెరవకూడదు. అవాయిడ్ ఓపెనింగ్ ద ప్లాస్టిక్ బ్యాగ్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్. సాధ్యమైనంత వరకు బ్యాగ్ని తెరవకుండానే ఉండాలి. ఇఫ్ యు టచ్ ద బ్రెడ్ బి షూర్ టు వాష్ యువర్ హ్యాండ్ త్రూలీ. ఒకవేళ బ్రెడ్ని చేత్తో పట్టుకున్నట్లు అయితే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వెన్ సఫిషెంట్
Molly has formed, we can prepare a slide and examine it under the microscope. మరి కావాల్సినంత రైజోఫస్ ఏర్పడ్డాక స్లైడ్ని తయారు చేసుకొని మైక్రోస్కోప్ హెల్ప్ ద్వారా దాన్ని పరిశీలించాలి. యూ వుడ్ ఫైండ్ వైట్ ఈస్ థ్రెడ్ లైక్ గ్రోత్ విత్ మాసెస్ ఆ బ్లాక్ గ్రే అండ్ గ్రీన్ ఫైన్ డాటెడ్ స్ట్రక్చర్ ద బ్లాక్ డాటెడ్ స్ట్రక్చర్ ఈజ్ ద టాప్ బ్రెడ్ మోల్డ్. మరి అలా మనము చూసినప్పుడు తెల్లని దారాల వంటి స్ట్రక్చర్ కనిపిస్తాయి. ఒకవేళ వైటిష్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి, వాటి మీద నల్లని బూడిద రంగులో ఆకుపచ్చ రంగులో బుడిపల వంటి భాగాలు కనిపిస్తాయి. ఆల్రెడీ చూసాం వైటిష్ కలర్లో కనిపించేదాన్ని స్పొరాంజియం స్టాక్ అని, నెక్స్ట్ గ్రే అండ్ గ్రీన్ కలర్లో కనిపించేదాన్ని ఏమంటారని చూసాము, స్పొరాంజియం అని అంటారని చూసాము. అలాంటి నిర్మాణాలు మనకి కనిపిస్తాయి. టేక్ ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెడ్ ఆర్ రోటీ ఇట్ స్కూల్ ఇన్ మ్యాచ్ బాక్స్ అండ్ ఆస్క్ యువర్ టీచర్ టు హెల్ప్ యూ టు మేక్ ఏ స్లైడ్ అండ్ అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్. దానిని ఒక మ్యాక్స్ బాక్స్లో రైజోఫస్ని, బ్రెడ్ పైన గ్రోత్ అయిన రైజోఫస్ని ఒక మ్యాక్స్ బాక్స్లో మ్యాచ్ స్టిక్ ద్వారా కలెక్ట్ చేసి మ్యాక్స్ బాక్స్లో ఉంచి దాన్ని స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి టీచర్ హెల్ప్ ద్వారా దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి పరిశీలించాలి. ఇలా మనం స్లైడ్ను తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన మెటీరియల్ రిక్వైర్డ్: మోల్డ్ శాంపిల్ అంటే రైజోఫస్ శాంపిల్, ప్లెయిన్ గ్లాస్ సైడ్, కవర్ స్లిప్, వాటర్ డిస్పోజల్, గ్లౌజెస్. ఇవి మనకు కావాల్సిన మెటీరియల్. మరి ప్రొసీజర్ ఎలా చేస్తారో చూద్దాం. ప్రొసీజర్: ప్లేస్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద స్లైడ్. స్లైడ్ మెద్దలో 1 డ్రాప్ వాటర్ని తీసుకోవాలి. యూజింగ్ ఏ టూత్ పీక్ స్కార్ప్ వెరీ లిటిల్ ఆఫ్ ద మోల్డ్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద డ్రాప్ ఆఫ్ వాటర్. అలా స్లైడ్ సెంటర్లో వాటర్ని తీసుకొని ఆ వాటర్లోనికి ఈ రైజోఫస్ యొక్క పార్ట్ని టూత్ పీక్ ద్వారా, మ్యాక్స్ బాక్స్ నుంచి టూత్ పీక్ ద్వారా తీసుకొని దాన్ని వాటర్లో, స్లైడు పైన వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ డ్రాప్లో దీనిని ఉంచాలి ఈ రైజోఫస్ని. టేక్ ద కవర్ స్లిప్ అండ్ సెట్ ఇట్ ఎట్ ఎన్ యాంగిల్ టు ద స్లైడ్ సో దట్ 1 ఎడ్జ్ ఆఫ్ ఇట్ టచ్ ద వాటర్ డ్రాప్, దెన్ కేర్ఫుల్లీ లోయర్ ఇట్ ఓవర్ ద డ్రాప్ సో దట్ ద కవర్ స్లిప్ కవర్స్ ద స్పెసిమెన్ వితౌట్ ట్రాపింగ్ ఎయిర్ బబుల్స్ అండర్నెత్. ఇప్పుడు కవర్ స్లిప్ యొక్క అంచు నీటి చుక్కని తాకేటట్లు సరిచేసి కింద నీటి బబుల్ లేకుండా బూజుపై కవర్ స్లిప్ని అమర్చాలి. ఎక్కడ, దేని కింద, ఈ కవర్ స్లిప్ని కవర్ చేసేటప్పుడు కింద బబుల్స్ లేకుండా, కవర్ స్లిప్ కింద బబుల్స్ లేకుండా అరేంజ్ చేయాలి. ఆల్రెడీ చూసాం స్లైడ్ తీసుకొని స్లైడ్ పైన వాటర్ డ్రాప్ తీసుకొని ఆ తర్వాత దానికి రైజోఫస్ని వాటర్ డ్రాప్లో తీసుకొని పైన కవర్ స్లిప్తో కవర్ చేయాలి. అలా కవర్ చేసినప్పుడు బబుల్స్ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. యూజ్ ద కార్నర్ ఆఫ్ టిష్యూ పేపర్ ఆర్ బ్లోటింగ్ పేపర్ టు
బ్లోట్ అప్ ఎనీ ఎక్సెస్ వాటర్ ఎట్ ద ఎడ్జెస్ ఆఫ్ ద కవర్ స్లిప్. అలా స్లైడ్ పైన కవర్ స్లిప్ వేసిన తరువాత ఈ కవర్ స్లిప్ యొక్క ఎడ్జెస్లో ఎక్సెస్ వాటరు ఉంటే బ్లాటింగ్ పేపర్తో కానీ తర్వాత ఫైన్ క్లాత్తో కానీ వాటిని వాటర్ని అద్దేయటం అనేది చెయ్యాలి. వీవ్ ద స్లైడ్ విత్ కాంపౌండ్ మైక్రోస్కోప్ ఫస్ట్ అబ్జర్వ్ అండర్ లో పవర్ ద కామన్ బ్రెడ్ మోల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైన్ థ్రెడ్ లైక్ ప్రొజెషన్స్ కాల్డ్ హైపే అండ్ థిన్ నోబ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ స్పొరాంజియా. ఈచ్ స్పొరాంజియం కంటైన్ హండ్రెడ్స్ ఆఫ్ మినిట్స్ స్పోర్స్. వెన్ ద స్పొరాంజియం బ్రస్ట్ ద టిన్నీ స్పోర్స్ ఆర్ డిస్పర్స్డ్ ఇన్ ఎయిర్. ఈ రైజోఫస్ అంటే మోల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఏమేం కలిగి ఉంటుంది, రైజోఫస్ అంటే థ్రెడ్ లైక్ ప్రొజెషన్స్ని కలిగి ఉంటుంది, దాన్ని ఐపో అని పిలుస్తాం. తర్వాత థిన్ నోబ్ లైక్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది, స్ట్రక్చర్స్ని దాన్ని స్పొరాంజియా స్పొరాంజియం సింగులర్ అయితే స్పొరాంజియం అని అంటాం. ఈచ్ స్పొరాంజియం కంటైన్ హండ్రెడ్స్ ఆఫ్ మినిట్ స్పోర్స్. ఈచ్ స్పొరాంజియంలో వేల సంఖ్యలో వందల సంఖ్యలో స్పోర్స్ అనేవి ఉంటాయి. ఈ స్పోర్స్ స్పొరాంజియం అనేది పగిలినప్పుడు ఎక్కడికి, టిన్నీ స్పోర్స్ ఎయిర్లోనికి డిస్పర్సల్ అవుతాయి, డిస్పర్సల్ అవుతాయి. స్ట్రక్చర్ని చూసాం ఎలా ఉంది, ఫైన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఇవి, వీటిని హైపే అంటారని చూసాం. నెక్స్ట్ రెండోది ఏం చూసాము అంటే, రెండోది ఏం చూసాం, నోబ్ లైక్ స్ట్రక్చర్ ఇది, దీన్ని స్పొరాంజియం అంటారని చూసాం. ఈ స్పొరాంజియం బ్రస్ట్ అయ్యి హండ్రెడ్ సంఖ్యలో స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఇవి ఫోర్స్ బయటకు వచ్చాయి, ఇవి ఎయిర్ ద్వారా డిస్పర్సల్ అవుతాయి అని చూసాం. ట్రై టు గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్గనిజం విచ్ రీప్రొడ్యూస్ త్రూ స్పోర్ ఫార్మేషన్. మరి ఇదే విధంగా ప్రత్యుత్పత్తిని స్పోర్స్ ఫార్మేషన్ ద్వారా రీప్రొడ్యూస్ అయ్యే మరికొన్ని ఆర్గనిజమ్స్ ఏమేమి ఇచ్చారో వాటికి ఎగ్జాంపుల్స్ ఒకసారి మనం కనుక్కునే ప్రయత్నము చేయాలి. స్పెర్మ్స్ ఆల్సో ప్రొడ్యూస్డ్ స్పోర్స్. స్పెర్మ్ అనే మొక్క స్పోర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కలెక్ట్ ఏ పెర్న్ లీఫ్ విచ్ ఈజ్ కాల్డ్ స్పోరోఫిల్. మనం స్పెర్మ్ యొక్క లీఫ్ని స్పోరోఫిల్ అని పిలుస్తాము. అబ్జర్వ్ ద లీఫ్ కేర్ఫుల్లీ ఆన్ ద లోయర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ యు ఫైండ్ క్లస్టర్స్ ఆఫ్ డాట్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ స్పొరాంజియా. మరి ఈ లీఫ్ యొక్క బాటమ్ సైడ్న మనం పరిశీలిస్తే దాని బాటమ్ సైడ్న ఏముంటాయి, డాట్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని స్పొరాంజియా అని పిలుస్తాము. దీస్ కంటైన్ స్పోర్స్. ఈ స్పొరాంజియా స్పోర్స్ని కలిగి ఉంటుంది. జెంటిల్లీ ర్యాప్చర్ ద స్పొరాంజియా విత్ ఏ నీడిల్ అండ్ అబ్జర్వ్ స్పోర్స్ బై యూజింగ్ మ్యాగ్నిఫయింగ్ లెన్స్. ఈ స్పొరాంజియాని నీడిల్తో బ్రస్ట్ అయ్యేటట్లు, ర్యాప్చర్ అయ్యేటట్లు చేసి దాని లోపల ఉన్న స్పోర్స్ని మ్యాగ్నిఫయింగ్ లెన్స్ ద్వారా అబ్జర్వ్ చేయవచ్చు. ఇది పెర్ను మొక్క లీఫ్ బాటమ్ సైడ్ను చూడండి, రస్ట్ కలర్లో మనకి ఏం కనిపిస్తున్నాయి, స్పౌట్స్ కనిపిస్తున్నాయి. వీటిని ఏమని పిలుస్తారని చూసాం, స్పొరాంజియా అని పిలుస్తారు అని చూసాం. ఈ స్పొరాంజియాలోనే స్పోర్స్ ఉంటాయి. ఈ స్పొరాంజియా బ్రస్ట్ అయ్యి ఆ స్పోర్స్ సాయిల్లో ఫెల్డౌన్ అయ్యి
ఫేవరబుల్ కండిషన్లో ఆ స్పోర్స్ ఫెర్న్ ప్లాంట్గా డెవలప్ అవుతాయి. ఈ విధంగా ఫెర్న్ ప్లాంట్ అనేది, ఇంకా అంతేకాదు మాసెస్ ప్లాంట్స్ కూడా ఈ స్పోర్స్ ద్వారా రీప్రొడ్యూస్ అవుతాయని మనం ఈ లెసన్లో నేర్చుకుంటున్నాము. డూ యూ ఫైండ్ ఎనీ సిమిలారిటీస్ బిట్వీన్ రైజోఫస్ అండ్ ఫెర్న్ స్పోర్స్ అండ్ స్పొరాంజియా? మరి సిమిలారిటీస్ రైజోఫస్కి ఈ ఫెర్న్ మొక్కలో ఉన్న స్పోర్స్ స్పొరాంజియాస్ మధ్య సిమిలారిటీస్ ఏమన్నా ఉందంటే ఖచ్చితంగా ఒకే విధంగా ఉంటాయి, అవి సిమిలారిటీస్ ఉన్నాయి. వాట్ అబౌట్ మష్రూమ్స్, హౌ డూ దే గ్రో, డిస్కస్ ఇన్ యువర్ క్లాస్ రూమ్. మరి మష్రూమ్స్ గురించి ఏంటి, అవి ఎలా గ్రోత్ అవుతాయి డిస్కస్ చేయమంటే, మష్రూమ్స్ అవి ఫంగీకి సంబంధించినవి. అవి ఎక్కడ గ్రోత్ అవుతాయి అంటే రోటెన్ మ్యాటర్ పైన, రోటెన్ అండ్ డికే మ్యాటర్ పైన. మరి మనకి తెలుసు ఎక్కువ దెబ్బల పైన మష్రూమ్స్ గ్రోత్ అవ్వటం చూస్తాం, అంటే వేస్ట్ మెటీరియల్ పైన గ్రోత్ అయ్యాయే మష్రూమ్స్. మష్రూమ్స్కి ఈ పెర్ను మొక్కల్లో ఉన్న స్పొరాంజియమ్స్కి రైజోఫస్కి సంబంధం అనేది ఉండదు. ఇక్కడ ఫెర్ను స్పోరోఫిల్ అని డయాగ్రామ్ కింద రాయటం జరిగింది. స్పోరోఫిల్ అని దేన్ని అంటారు అంటే, డాట్స్ని కలిగి ఉన్న స్పొరాంజియం డాట్స్ని కలిగి ఉన్న లేదా స్పొరాంజియాని కలిగి ఉన్న లీఫ్ని స్పోరోఫిల్ అని అంటాము. పెర్ను మొక్కలలో స్పొరాంజియముని కలిగి ఉన్న లీఫ్ని స్పోరోఫిల్ అని పిలుస్తాము. సెక్సువల్ రీప్రొడక్షన్, ఆల్రెడీ మనము లెసన్ స్టార్టింగ్లో చూసాం రీప్రొడక్షన్ అనేది టూ టైపు, సెక్సువల్ రీప్రొడక్షను ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అని. ఇప్పుడు మనం సెక్సువల్ రీప్రొడక్షన్ గురించి చూద్దాము. యాజ్ యూ హ్యావ్ స్టడీడ్ ఎర్లియర్, సెక్సువల్ రీప్రొడక్షన్ ఈజ్ మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్ వేర్ ఫ్యూజన్ ఆఫ్ గ్రామేట్స్ టేక్ ప్లేస్ బై ప్రాసెస్ కాల్డ్ ఫెర్టిలైజేషన్. మరి సెక్సువల్ రీప్రొడక్షన్లో ఏం జరుగుతుందమ్మా అంటే, గ్రామేట్స్ అనేవి ఫ్యూజన్ అవుతాయి, ఫిమేల్ గ్రామేట్స్తో మేల్ గ్రామేట్స్ ఫ్యూజన్ అవుతాయి. ఫిమేల్ గ్రామేట్స్తో మేల్ గ్రామేట్స్ ఫ్యూజన్ కావటం ఏ టైంలో జరుగుతుందమ్మా అంటే, సెక్సువల్ టైంలో జరుగుతుంది. ఫిమేల్ మేల్ సెక్సువల్ టైంలో ఫిమేల్ గ్రామేట్స్తో మేల్ గ్రామేట్స్ ఫ్యూజన్ అవుతాయి. అలా ఫ్యూజన్ అయితే ఆ ప్రాసెస్ని ఫెర్టిలైజేషన్ అంటాము. ఫెర్టిలైజేషన్ మే అకర్స్ ఈదర్ అవుట్సైడ్ బాడీ ఆఫ్ ద ఫిమేల్ ఆర్గనిజం. మరి ఫెర్టిలైజేషన్ అనేది ఫిమేల్ బాడీ అవుట్సైడ్న జరిగితే, అంటే ఫిమేల్ బాడీ అవుట్సైడ్న ఊవముతో స్పెర్మ్, అంటే ఊవం అంటే మేల్ ఫిమేల్ గ్రామేట్స్తో మేల్ గ్రామేట్ ఫ్యూజన్ అయితే దాన్ని ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అని అంటాము. గుర్తుపెట్టుకోండి, ఫెర్టిలైజన్ అనేది ఫిమేల్ బాడీ అవుట్సైడ్న జరిగితే దాన్ని ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, సెక్సువల్ టైంలో ఫ్రాగ్ మేల్ ఫిమేల్ రెండు కలుస్తాయి, కలిసినప్పుడు ఫిమేల్ ఊవమ్స్ని అంటే ఫిమేల్ గ్రామేట్స్ని వాటర్లోనికి రిలీజ్ చేస్తాయి, మేల్ కూడా మేల్ గ్రామేట్స్ని వాటర్లోనికి రిలీజ్ చేస్తాయి. అలా రిలీజ్ అయిన తరువాత వాటర్లోనికి చేరిన ఫిమేల్ గ్రామేట్స్తో మేల్ గ్రామేట్స్ అనేవి ఫ్యూజన్ అవుతాయి, కలుస్తాయి. మరి అలా కలవడాన్ని ఫెర్టిలైజేషన్ అని అన్నాము. ఇక్కడ ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరిగింది, ఫ్రాగ్లో అంటే బాడీ అవుట్సైడ్న అంటే వాటర్లో జరిగింది, కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అని పిలుస్తాము. ఆర్ ఇన్సైడ్ ద ఫిమేల్ ఆర్గనిజం ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. మరి ఫెర్టిలైజేషన్ అనేది ఫిమేల్ బాడీ ఇన్నర్ సైడ్ జరిగితే, అంటే ఫిమేల్ గ్రామేట్స్తో మేల్ గ్రామేట్స్ ఫ్యూజన్ కావడం అనేది ఫిమేల్ బాడీ ఇన్నర్ సైడ్ జరుగుతుంది. ఫిమేల్ బాడీ ఇన్నర్ సైడ్ ఫెర్టిలైజేషన్ జరిగితే దానిని ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అని అంటాము.
ఇప్పుడు ఆల్రెడీ మనకి అర్థమైంది ఏంటమ్మా అంటే ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి అంటే ఫిమేల్ గ్రామేట్స్తో మేల్ గ్రామేట్స్ ఫ్యూజన్ అయితే దాన్ని ఫెర్టిలైజేషన్ అంటాము అని చూసాం. తెలుగులో చెప్పాలంటే ఫ్యూజన్ అంటే కలవటం, ఫిమేల్ గ్రామేట్స్తో మేల్ గ్రామేట్స్ కలవడాన్నే ఫెర్టిలైజేషన్ అని అంటాము. ఇప్పుడు ఫెర్టిలైజేషన్ ఎన్ని రకాలు, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషను ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అని చూసాం. ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి, ఫిమేల్ గ్రామేట్స్తో మేల్ గ్రామేట్స్ కలవటం అనేది బాడీ అవుట్ సైడ్న జరుగుతుంది, దాన్ని ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటాము. మరి ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి అంటే ఫిమేల్ గ్రామేట్స్తో మేల్ గ్రామేట్స్ కలవటం అనేది బాడీ ఫిమేల్ బాడీ ఇన్నర్ సైడ్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అని అంటాము. యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ద ఎగ్స్ ఆఫ్ ల్యాండ్ యానిమల్స్ ఆర్ ఫెర్టిలైజ్డ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఫిమేల్ ఆర్గనిజం. మరి ఆల్రెడీ ల్యాండ్ పైన ఎగ్స్ని ప్రొడ్యూస్ చేసేవి లేదా పిల్లల్ని కనే వాటిలో ఏ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ద ఫెర్టిలైజ్డ్ ఎగ్ స్టార్ట్ డివైడింగ్ అండ్ గ్రో ఇన్ టు ద ఎంబ్రయో. అలా ఫెర్టిలైజేషన్ అయిన తరువాత ఎగ్ అంటే ఏంటి, ఇక్కడ ఫిమేల్ గ్రామెట్ అన్నాం. ఈ ఎగ్ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత అంటే ఫిమేల్ గ్రామెట్ అని ఎగ్ అన్నాం. ఈ ఫిమేల్ గ్రామెట్ మేల్ గ్రామెట్తో కలిసిన తర్వాత అది ఎంబ్రయోగా డెవలప్ అవుతుంది. దేనిగా, ఎంబ్రయో. ఎంబ్రయో మరలా దేనిగా డెవలప్ అవుతుంది, 9 నెలలకి ఒక కొత్త శిశువుగా డెవలప్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ ఈజ్ ఏ కామన్ ఫీచర్ సిన్ ఇన్ ఆక్వటిక్ యానిమల్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద ఫిష్ అండ్ యాంపిబియాన్స్. మరి ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ కామన్గా ఏ యానిమల్స్లో జరుగుతుందంటే ఫిషెస్లో. యాంపిబియాన్స్ అంటే ఫ్రాగ్ వస్తుంది, వీటిలో కామన్గా ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ద ఫిమేల్ లేస్ ఏ వాస్ట్ మెంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ వాటర్ అండ్ మేల్ యానిమల్ రిలీజ్డ్ సమ్ మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్ ఆన్ దెమ్. ఆల్రెడీ చెప్పాను సెక్స్వల్లో ఇన్వాల్వ్ అయిన, సెక్స్వల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన ఫిమేల్ ఫ్రాగ్గు మేల్ ఫ్రాగ్గు వాటర్లోనికి ఫిమేల్ ఫ్రాగ్ ఎగ్స్ని రిలీజ్ చేస్తే మేల్ ఫ్రాగ్ వాటర్లోనికి స్పెర్మ్ని రిలీజ్ చేస్తుంది. అలా స్పెర్మ్ ఎగ్గుతో కలవటం అనేది వాటర్లో జరుగుతుంది, దీన్నే ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అని మనం చెప్పుకున్నాము. యాజ్ ద ఛాన్స్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఈజ్ కంట్రోల్డ్ బై నేచర్ విచ్ అక్కర్ ఎక్స్టర్నల్లీ హెన్స్ ఇట్ ఈజ్ ఇన్వైటబుల్ టు ప్రొడ్యూస్ ఏ వాస్ట్ మెంబర్ ఆఫ్ ఎగ్స్ అండ్ స్పెర్మ్. మరి ఇక్కడ మనం గమనిస్తే ఫెర్టిలైజేషన్ అనేది నేచర్ అనేది డిటర్మైన్ చేస్తుంది. ఇక్కడ ఫిమేల్ మేల్ ఆర్గనిజం నెంబర్ ఆఫ్ ఎగ్స్ని స్పెర్మ్ని విడుదల చేస్తాయి అని చూసాము. ఈ స్పెర్మ్ ఎగ్స్ని గ్రామేట్స్ అంటారు అని చూసాము. మరి ఈ స్పెర్మ్ ఊవముతో లేదా ఎగ్గుతో, ఎగ్గార్ ఊవం అనొచ్చు, ఈ ఎగ్గుతో ఫ్యూజన్ కావటం అనేది నేచర్ నిర్ణయిస్తుంది. కొన్నిసార్లు కొన్ని ఎగ్స్ అనేవి ఫ్యూజన్ కాకుండానే డ్యామేజ్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోతాయి, కొన్ని ఫ్యూజన్ అయ్యి అవి న్యూ ఆర్గనిజమ్స్గా డెవలప్ అవుతాయి. కాబట్టి ఈ ఫిమేల్ గ్రామేట్స్ అయిన ఎగ్గుతో మేల్ గ్రామేట్ అయిన స్పెర్మ్ కలవటం అనే దాన్ని నేచర్ నిర్వహిస్తుంది. వీటిలో ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ జరిగే ఆర్గనిజమ్స్లో, ఇక్కడ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ జరిగే ఆర్గనిజమ్స్ ఏమని చెప్పాను, ఫ్రాగ్ అండ్ ఫిష్. ఈ నెంబర్ ఆఫ్ ఎగ్స్ని స్పెర్మ్ని వాటర్లోనికి రిలీజ్ చేస్తాయి. అలా వాటర్లోనికి రిలీజ్ అయిన తర్వాత ఈ ఎగ్గుతో స్పెర్మ్ అనేది ఫ్యూజన్ కావడం జరుగుతుంది అని చూసాము, దాన్నే ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటారు అని చూసాము. ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ ఫిషెస్ యాంపిబియాన్లో జరుగుతుంది, దాని తర్వాత రెప్టైల్స్ వేవ్స్ మమ్మేల్స్ మొదలైన ఆర్గనిజమ్స్లో
ఏం జరుగుతుంది? ఇంటర్నల్ ఫెర్టిలైజేషనే జరుగుతుంది. ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరిగి ఆ ఫెర్టిలైజేషన్ జరిగిన ఎగ్ అనేది న్యూ ఆర్గనిజమ్స్గా డెవలప్ అవుతుంది. ఇంతవరకు మనం చూసామమ్మా ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి. మనం ఇంతవరకు మనం పరిశీలించాము. మరి మిగిలినది హ్యూమన్లో ఫెర్టిలైజేషన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హ్యూమన్లో మేల్ రీప్రొడక్టివ్ సిస్టము, ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అని రెండు సపరేట్గా ఉంటాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఇంతవరకు జాగ్రత్తగా విని నేర్చుకోండమ్మా.